హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అయినాయి సో ఒక నోటిఫికేషన్లో మనకు చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి జూనియర్ అసిస్టెంటు టైపిస్టు ఆఫీస్ కుక్ కుక్కు కుక్మేటు స్కెవేజ్రో ఫీమేల్ అటెండెంట్ ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నవి సెకండ్ నోటిఫికేషన్లో మరికొన్ని జాబ్స్ అయితే ఉన్నవి సో వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా ఎవరు ఎలిజిబుల్ ఏ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అన్ని విషయాలను కూడా యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఒకసారి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేసి ఈ యొక్క ఛానల్కి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది మరిన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహం అయితే కలుగుతుంది మీరు ఇచ్చే లైక్ ద్వారా అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఈ యొక్క చూస్తున్న వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ అయితే కనబడుతుంది ఆ యొక్క బటన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మీకు పక్కనే బెల్ సింబల్ అనేది రావడం జరుగుతుంది గంటలాగా ఉంటుంది దాన్ని మీరు ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది ఆ యొక్క ఆప్షన్నే ట్యాప్ చేయండి సో ఇలా చేయడం ద్వారా నేను పెట్టే వీడియో మీకు లేటెస్ట్ అప్డేట్గా అయితే అంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ముందుగా అయితే తెలుసుకుంటారు ఆలస్యం ఆలస్యం చేయకుండా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇదివరకే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి సో ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఫస్ట్ నోటిఫికేషన్ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ నోటిఫికేషను సో విశాఖపట్నంకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇది సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని విషయాలను కూడా మీకు వివరించడం జరుగుతుంది పూర్తిగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ అయితే ఉన్నవి సో వీటికి మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్ని విషయాలు కూడా యొక్క వీడియోలో వివరించడం జరుగుతుంది ఒకసారి వేకెన్సీస్ లిస్ట్ అనేది మీకు చెప్తాను సో గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఖాళీలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు సో జూనియర్ రెసిస్టెంట్కి సంబంధించి మూడు టైపిస్ట్కి సంబంధించి ఒకటి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఐదు కుక్కు సంబంధించి ఒకటి కుక్ మేట్కి సంబంధించి ఒకటి క్లాస్ రూమ్ అటెండెంట్స్కి సంబంధించి రెండు స్కెవేజర్కి సంబంధించి ఒకటి ఫీమేల్ అటెండెంట్కి సంబంధించి ఒకటి దోబీకి సంబంధించి ఒకటి బార్బర్కి సంబంధించి ఒకటి ఇలా పదిహేడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇందులో ఎస్సీ వారికి ఏడు ఎస్టీ వారికి పది ఇలా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట రిజర్వేషన్ ప్రకారము ఉమెన్ క్యాండిడేట్స్కి సపరేట్గా అయితే రిజర్వేషన్ అయితే ఉంది తప్పకుండా ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోండి సో జూనియర్ అసిస్టెంట్ విభాగానికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ అనేది అడగడం జరిగింది అదేవిధంగా మీకు ప్రొఫెషన్స్ అనేది ఉండాలి ఆఫీస్ ఆటోమేషన్ నందు అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం అనమాట టైపిస్ట్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీతో పాటు మీకు టైపింగ్ స్పీడ్ మీద అదేవిధంగా ఆఫీస్ ఆటోమేషన్ మీద కొంచెం స్కిల్స్ అనేటివి అవసరము మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ బాగా టైపింగ్ స్కిల్స్ అనేది రావాలి అదేవిధంగా ఆఫీస్ అబార్డ్ సంబంధించి సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే అడగడం జరిగింది సో సైకిల్ తొక్కడం అనేది మీకు వచ్చి ఉండాలి సో కుక్ లేదా కుక్ మేట్కి సంబంధించి సో మీకు తెలుగు చదవడం వస్తే సరిపోతుంది అదేవిధంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కనుక ఉండినట్లయితే సర్టిఫికేట్ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో మీరు యాడ్ చేయాల్సి వస్తుంది స్కెవేజర్కి సంబంధించి తెలుగు చదవడం వస్తే చాలు అప్లై అనేది చేసుకోవచ్చు ఫీమేల్ అటెండెంట్ ధోబీ బార్బర్కి సంబంధించి ఖచ్చితంగా మీకు తెలుగు చదవడం రాయి ఉండాలి అదేవిధంగా ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు ఏమైనా సర్టిఫికేట్లు కనుక ఉండినట్లయితే అప్లై అనేది చేసుకోండి అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల్లోపన్న అభ్యర్థులు ఇద్దరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సో అప్లై అనేది చేసుకునేందుకు పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల్లోపన్న అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది అదేవిధంగా అప్లికేషన్ యొక్క ఫామ్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ సంబంధించిన జాబ్ నోటిఫికేషను సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది సో పారామెడికల్ ఆప్తమాలిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో టోటల్గా పదిహేడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి పదహైదు వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాలను అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు అదేవిధంగా ఇక్కడ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ కంప్లీట్ చేసి ఉండాలి లేదనుకుంటే మీకు పారామెడికల్ ఆప్తమాలిక్ అసిస్టెంట్కి సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఏపీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి లేకపోయినట్లయితే ఆప్టోమెట్రీ అనేది బీఎస్సీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్గా డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ యొక్క ఉద్యోగాలకి సో మూడు విభాగాలకైతే ఉంటుంది అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రకారము అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషను పాసింగ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఈ విధంగా మూడు విధాలుగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అప్లికేషన్ అనేది ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటో తేదీ లోపల మీరు అప్లై అనేది చేయాలన్నమాట అప్లికేషన్కి లాస్ట్ డేటు సో ఇక్కడ మీకు అప్లికేషన్తో పాటు ఎస్ఎస్సీ సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ క్వాలిఫై ఎగ్జామినేషన్ పాసింగ్ సర్టిఫికేట్స్ మార్క్స్ మెమోస్ ఈ యొక్క పారామెడికల్ బోర్డుకి సంబంధించి రిజిస్ట్రేషన్ అయినటువంటి సర్టిఫికెట్లు అదేవిధంగా స్టడీ సర్టిఫికెట్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని సర్టిఫికెట్లు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ అనేది చేయాలి ఈ యొక్క అప్లికేషన్తో ఫామ్తో పాటు సో ఏజ్ లిమిట్ వచ్చేసి నలభై రెండు సంవత్సరాల లోపున అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్కి పదమూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ కనుక గమనించినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఒకటో తేదీన ఆఫిషియల్గా వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేశారు లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తేదీ అప్లికేషన్కి సంబంధించి సో మీకు ఫైనలైజేషన్ ఆఫ్ లిస్ట్ అనేది నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి సో అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు యొక్క జాబ్స్కి